క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లుడు, రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం. ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ పక్కా ప్లాన్తో రెడీ అయింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలుపుతున్న ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. 10 నుంచి 12 రోజుల పాటు జరపనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు. రైతు భరోసా, విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇక ధరణిలో జరిగిన అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వైట్ పేపర్ పెట్టనున్నది. అన్నింటిపై సుదీర్ఘంగా చర్చిస్తూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నదంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే అసెంబ్లీ ముందుకు కీలకమైనటువంటి బిల్లులు రాబోతా ఉన్నాయి. ఆ బిల్లులో ప్రధానంగా విద్యా కమిషన్ అలాగే వ్యవసాయ కమిషన్ రెండింటిని ఏర్పాటు చేసేందుకు సభ తీర్మానం చేయబోతా ఉంది. రెండోది ఇక జాబ్ క్యాలెండర్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రైతు భరోసా, విధి విధానాలు ఎట్లా ఉండాలి, 5 ఎకరాలకి అన్నా, 10 ఎకరాలకి అన్నా ఎంతమందికి ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వన్నా, కౌలు రైతుల పరిస్థితి ఏందనే దానిపైన చర్చ జరగబోతా ఉంది. ఇక స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తా ఉన్నారు. వాస్తవానికి కూడా మొత్తం ఎంటైర్ భారతదేశంలో కేవలం కీలక బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ, అలాగే జాబ్ క్యాలెండరు, రైతు భరోసా, విధి విధానాలు, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ మున్సిపాలిటీస్కి, ఇక్కడ గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ఎన్నికల మేనిఫెస్టోలో ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కులగణన చేపట్టి తద్వారా 42% రిజర్వేషన్ను బీసీలకు కల్పిస్తామనేటువంటి మాటను అప్పటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే ఇతర నాయకులు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ మాట ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం ద్వారా సో వాళ్లకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పించవచ్చు, ఎక్కువ అవకాశాలు ఇవ్వచ్చు అని. కానీ గతంలో కేసీఆర్ చేసినటువంటి మోసం ఏంటంటే ఒకసారి మనం పరిశీలించాలి. బీసీలకు కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని ఒకసారి చూస్తే 34% ఉన్నటువంటి బీసీ లోకల్ బాడీ రిజర్వేషన్ను 23 తీసుకొచ్చిండు. 23 తీసుకొస్తే పోనీ 23 అన్న దక్కిందంటే 23 దక్కదు, కేవలం 16-18% మాత్రమే దక్కడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఆ ఘోరాన్ని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా సోదరులారా. ఈ బీసీ రిజర్వేషన్కు సంబంధించి గతంలో కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని మీ ముందుకు తీసుకొస్తా. మొత్తం దాదాపుగా ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని కనుక మనం ఒకసారి పసిగట్టగలిగితే ఈ ప్రమాదం నుంచి బీసీలను తప్పించవచ్చు అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారి ముందు కూడా ఇదే అంశాన్ని పెట్టడం జరిగింది మనమంతా. అయితే కేసీఆర్ గతంలో బీసీలు దాదాపుగా తెలంగాణలో 50-60% మధ్యలో ఉన్నారనేది సత్యం. బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ క్లాసెస్ అనేది పెద్ద పంచాయతీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది. ఎస్సీలనేమో షెడ్యూల్ క్యాస్ట్ అంటారు, ఎస్టీలనేమో షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు, బీసీలనేమో క్లాస్ అంటారు. ఇందులో ఏ కులాలు ఉంటాయో భారత రాజ్యాంగం చెప్పింది, ఇందులో ఏ ఉంటాయో భారత రాజ్యాంగం చెప్పింది, బీసీలో ఏమేం కులాలు ఉంటాయో భారత రాజ్యాంగం చెప్పలే. ఇందులో ఆయా రాష్ట్రాలే మీరు బీసీలలో ఎవరు ఉంటారో ఎంపిక చేసుకోరంటే
ఇక ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుణ్యాన 23 కులాల మంది బీసీలు వాళ్ళ జనాభా లెక్కలలో లేకుండా పోయారు. మొత్తం సంచార జాతులకైతే ఇక దిక్కే లేకుండా పోయింది. ఈ రకంగా బీసీలను దెబ్బ కొట్టిన కేసీఆర్ 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ను కేసీఆర్ ఏం చేసిండు, 23% తెచ్చిండు. 23% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. కారణం ఏంది సార్ దానికి అని అంటే, కేసీఆర్ ఆడినటువంటి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1994లో 34% ఇగో ఇంత శాతాన్ని రిజర్వేషన్ గా తీసుకొస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించరాదు అని చెప్పింది రిజర్వేషన్లు. ఈ సుప్రీం ఈ ఏ భారత రాజ్యాంగం ఎక్కడ లేదు 50% మించి చేయాలని. ఈ సుప్రీంకోర్టు కథ ఇది. బీసీల విషయంలో ఇక్కడ మళ్ళా ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 10% హైక్ చేస్తే సుప్రీంకోర్టు ఏం బాధ లేదు, సుప్రీంకోర్టు ఏం బాధ లేదు. బీసీల రిజర్వేషన్లు మాత్రం ఎక్కువ ఉన్నాయని 50% మించకూడదు. 50% మించకూడదు. ఇందిరా సహాని కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇందిరా సహాని కేసును ముంగటేసి ఈ ముచ్చట చెప్తా ఉన్నారు. వాస్తవానికి బీసీ ప్రజాప్రతినిధులారా, బీసీ సోదరులారా, జరిగినటువంటి కుట్ర ఏం జరిగిందంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత 34 మంది బీసీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు అయితే ఉంటే కేసీఆర్ ఏం చేసిందంటే 23% తీసుకొచ్చింది. పోనీ 23% అన్న దక్కిందంటే దక్కలే. ఇక్కడ షెడ్యూల్డ్ ఏరియా అని ఉంటది. షెడ్యూల్డ్ ఏరియా అంటే కంప్లీట్ గా ట్రైబల్స్ ఉండేటువంటి ఏరియా, వాళ్ళకే పరిమితం అన్ని స్థానాలు వాళ్ళకే. దాంట్లో నో డౌట్. భారతదేశంలో 8 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే మొట్టమొదటిగా మన ఏపీ ఇంప్లిమెంట్ చేసిందే, తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా వార్డు మెంబర్లు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ ఓ రకంగా చెప్పాలంటే, ఇది చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబల్స్ వార్డు మెంబర్స్ దాదాపుగా 19,384 మంది ఎస్టీలే ఉండాలి అంతే ఆ ఏరియాలో. దాదాపు సర్పంచులు ఎంతమంది అంటే, సర్పంచులు 2,458, ఎంపీటీసీలు వచ్చేసి 151 మంది. ఇవి ఫిక్సింగ్ ఇవన్నీ షెడ్యూల్డ్ ఏరియా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు మాత్రమే. ఇక మిగిలిన వాటిలో నుంచే రిజర్వేషన్లు. ఇక మిగిలిన ఎట్లా జరిగినాయి అంటే, నాన్ షెడ్యూల్ ఏరియా, నాన్ ఎస్టీ ఏరియా, ఇక్కడ ఏం జరిగిందంటే వార్డు మెంబర్లు ఎవరెవరు ఎంతమంది ఉన్నారని చూస్తే, ఇక్కడ ఇక్కడ ఒకసారి చూస్తే వార్డు మెంబర్లు నాన్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం 93,973. మొత్తం ఎన్ని? 93,970. ఇన్ని ఉంటే 19.46% ఏమో వార్డు మెంబర్లు ఎస్టీలు అయ్యారు. సారీ, ఎస్సీలు 6.64% మంది ఎస్టీలు అయితే 19.46% ఏమో ఎస్సీలు అయ్యారు. బీసీలు ఎంతమంది అయ్యారు అంటే 23.59%. ఇక జనరల్ తీసుకుందాం. జనరల్ సంబంధించి 50.31% మంది అయ్యారు. 50.31% మంది వార్డు మెంబర్లు మన కేసీఆర్ పుణ్యాన ఇక్కడ 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు వార్డు మెంబర్లు 23% దక్కినాయి బీసీలకు. ఇక సర్పంచుల విషయానికి వస్తే నాన్ షెడ్యూల్ ఏరియాలో 10,293 మంది ఉన్నారు. 10,293 మందిలో ఎస్టీలకు ఎంత దక్కినాయి అంటే
6.68% ఎస్టీలకు దక్కినాయి. ఇక్కడ ఇక్కడ ఎస్సీలకు ఎంత దక్కినాయి అంటే 20.53% దక్కినాయి. ఇక బీసీలకు ఎంత దక్కినాయి అంటే 22.78% దక్కినాయి. ఇక జనరల్ ఎంత అయినాయి అంటే 50% అయినాయి. బీసీ కోట మొత్తం బీసీ కోట బీసీ ప్రజాప్రతినిధులు బాగా చూడాలి ఇది. ఎంపీటీసీలో ఎస్టీలకు ఎన్ని దక్కినాయి అంటే 11.49% ఎస్టీలకు దక్కితే ఎస్సీలకు 18.31% దక్కినాయి. ఇక బీసీలకు వచ్చేసి ఎంత దక్కినాయి అనుకుంటారు? బీసీలకు ఎంత దక్కినాయి అనుకుంటారు? బీసీలకు ఎంత దక్కినాయి అంటే 17.87. ఇక జనరల్ ఎన్ని అంటే 50.53. మినిమం 50. ఇక్కడ ఇక జెడ్పీటీసీలు చూడ్రి. జెడ్పీటీసీలు మొత్తం నాన్ షెడ్యూల్ ఏరియాలో 539 ఉంటే ఎస్టీలకు 14.66% దక్కినాయి. ఎస్టీలకు 17.44% దక్కినాయి. బీసీలకు 16.88% దక్కినాయి. ఇక జనరల్ 51.02% దక్కినాయి. ఇక్కడ వార్డు మెంబర్లలో బీసీలకు దక్కింది 23%. సర్పంచులలో ఎస్సీలకు ఏమో 20% దక్కినాయి, బీసీలకు 22% దక్కినాయి. ఎంపీటీసీల విషయానికి వస్తే బీసీలకు 17%, ఎస్సీలకు 18% దక్కినాయి. ఇక్కడ జెడ్పీటీసీల విషయానికి వస్తే ఎస్సీలకు 17% దక్కితే బీసీలు ఇగో ఎస్సీలతో పోటీ పడ్డారు. ఏది ఎస్టీలతో పోటీ పడ్డారు. ఇది బీసీల బతుకు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన ముఖ చిత్రం. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల విషయంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఇది. ప్రజలారా కొద్దిగా బాగా గమనించండి. ఎందుకు ఇట్లా అయింది? ఎందుకు ఇట్లా జరిగిందంటే 50% దాటొద్దు అని చెప్పింది ఏది? సుప్రీంకోర్టు. కాబట్టి మేము కోట పెడితే మీ బీసీలలో పెడతాం తప్ప ఇంకొక చోట పెట్టం. అయితే 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఏ రాజ్యాంగంలో లేదు 50% దాటొద్దని, కానీ జనరల్ మాత్రం 50% దాటొద్దని చెప్పిందా? మరి ఇక్కడ ఎందుకు సుప్రీంకోర్టు అడ్డుకోలే? 51.02. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే లోకల్ బాడీస్ వస్తా ఉన్నాయి కాబట్టి బీసీ ప్రజాప్రతినిధులకు నేను చెప్తా ఉన్నా, అర్బన్ ఏరియా మున్సిపాలిటీల విషయానికి వస్తే మున్సిపాలిటీలో 2849 వార్డ్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎస్సీలకు 14.07, ఎస్టీలకు 5.75, బీసీలకు ఇక్కడ మున్సిపాలిటీ ఏరియాలో ఎస్టీలు తక్కువ ఉంటారు 29.55. ఇక జనరల్ విషయానికి వస్తే 50.61. ఇవి మున్సిపాలిటీలో వార్డు సభ్యులు. మున్సిపాలిటీ వార్డులలో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5.75%, బీసీలకు 29.55% దక్కినాయి. జనరల్ 50.61% దక్కినాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్లో 511 వార్డులు ఉంటే ఎస్సీలకు వచ్చేసి 13.11 దక్కినాయి, ఎస్టీలకు 3.32 దక్కినాయి, బీసీలకు 33.46 దక్కినాయి, జనరల్ 50.09. ఓకే, ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఇక్కడ 150 వార్డులు ఉంటే 6.66% ఏమో ఎస్సీలకు దక్కినాయి, 1.33% ఏమో ఎస్టీలకు దక్కినాయి, 33% ఏమో
33.33% ఏమో బీసీలకు తగ్గితే జనరల్ ఏమో 58% తగ్గినాయి. 58.66 తగ్గినాయి. ఇక్కడ జిహెచ్ఎంసీలో 58% ఓపెన్ కేటగిరీ అయిపోయింది కదా, మరి బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగింది లోకల్ బాడీస్లో అని చెప్పి ఈ 8 తీసుకొచ్చి ఇలా కలిపితే ఇక్కడ ఇదేం లిమిట్ ఏం దాటిపోదు కదా, కానీ కలపలే. ఇదో కుట్ర, ఇదో కుట్ర, కేసీఆర్ చేసినటువంటి కుట్ర. ఈ కుట్ర ద్వారా ఇప్పుడు జరిగిన ప్రమాదం ఏంటంటే బీసీ ప్రజాప్రతినిధులారా, ఈసారి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇంతకంటే దరిద్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే 1994 తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినారు ఒక ఆయన, ఆయన పేరు స్వప్నారెడ్డి. స్వప్నారెడ్డి గారు ఏం చేసింది ఆమె అంటే, ఈ స్వప్నారెడ్డి గారు అప్పటి ఓ మాజీ మంత్రి సహకారంతో కేసు వేసింది. ఏమని హైకోర్టులో, బీసీలకు 34% రిజర్వేషన్ ఉంది, ఇది అన్యాయం, 50% రిజర్వేషన్ దాటుతుంది వాళ్లకు అని ఆమె కేసు వేస్తే సింగిల్ బెంచ్ ఏం చేసిందంటే 54% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ దాటినప్పటికీ భారత రాజ్యాంగము ఒక నిర్దిష్టమైన కమిషన్ ఏర్పాటు చేసి బీసీల లెక్క తీసిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి దీన్ని మేము సమర్థిస్తున్నామని సింగిల్ బెంచ్ అంటే వెంటనే డబుల్ బెంచ్ పోయింది. మేడం డబుల్ బెంచ్ పోయింది, డబుల్ బెంచ్ పోయి ఏం చేసింది, దీన్ని సవాల్ చేస్తే డబుల్ బెంచ్లో ఉన్నటువంటి ఆ పెద్దసార్లు చల్ ఇది 34% నడవదని చెప్పింది, 34% నడవదని కొట్టేసింది. కొట్టేస్తే ఇదే పుంజాల శివశంకర్ గారి కొడుకు డాక్టర్ వినయ్ గారు సుప్రీంకోర్టు పోయిండు, సుప్రీంకోర్టు పోయి దీన్ని ఛాలెంజ్ చేసిండు. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, అసలు కథ ఇన్నే ఉంది చూడండి. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, లేదు లేదు ఈ 34% కాదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు పెంచొచ్చు స్థానిక సంస్థల్లో, అది రాష్ట్రాల పరిధిలోని అంశం, కాకపోతే బీసీల జనాభా ఎంత ఉందో లెక్క పెట్టి అప్పుడు పెంచుకోవడానికి లెక్క పెట్టుడు. ఎట్లా మళ్ళా ఎట్లా లెక్క పెట్టాలంటే కమిషన్ వేయాలి, బీసీ కమిషన్, కమిషన్ వేసి ఈ కమిషన్ ద్వారా బీసీల లెక్క పెట్టి లెక్క. మనం బీసీలను ఎప్పుడు లెక్క పెట్టలేదు చూడ్రి, మీరు ఎస్టీల లెక్క దొరుకుతుంది, ఎస్సీల లెక్క దొరుకుతుంది, కానీ బీసీల లెక్క దొరకదు, ఎందుకంటే బీసీలను లెక్క పెడితే ఇది ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అయితే దీన్ని అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ బీసీలను లెక్క పెట్టాల్సిందే, కులాల వారిగా లెక్క పెట్టాల్సిందే అనేటువంటి ప్రతిపాదన తీసుకొని వచ్చి బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కమిషన్ వేసి నువ్వు ఫస్ట్ బీసీలను లెక్క పెట్టు, బీసీలను లెక్క పెట్టి బీసీలకు నిజంగా రాజకీయ ప్రాతినిధ్యం దొరకట్లేదు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు అని మీరు భావించినప్పుడు ఈ 34% ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే ఈడ ఏం చేసిండు కేసీఆర్, కేసీఆర్ ఏం చేసిండంటే కోర్టులో కేసు వేస్తాను పోయిండు, బీసీలకు మేము రిజర్వేషన్ వేస్తామని కేసు వేస్తాను పోతే ఈ ఇనక ముందుకే ఇంకా డిస్పోజ్ కూడా కాలే, ఇప్పటికి కూడా ఆ కేసు అట్లే ఉంది, ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా కేసు అట్లే ఉంది, స్టిల్ పెండింగ్. సుప్రీంకోర్టు దిట్టింది 50% రిజర్వేషన్ ఇవ్వద్దు అంటుందని ఈ 34ను తీసుకొచ్చి 23 చేసి ఎలక్షన్ పెట్టిండు కేసీఆర్. ఎలక్షన్ పెడితే 23 పెట్టి ఎలక్షన్ పెడితే మనకు దక్కింది ఒక గిది, ఈ వచ్చే బీసీలకు దక్కింది గిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఈ కేసులో ఇంప్లీడ్ అన్న కావాలి, ఈ కేసులో ఇంప్లీడ్ అయి వెంటనే కమిషన్ ద్వారా ఇక్కడ ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు కులగణన చేయాలంటే 5-6 నెలలు పడుతుంది, 5-6 నెలలు ఏం పట్టే ఏడా, బీహార్లో 9-10 కోట్ల మంది ఉన్నారు, కేవలం ఇంటి నెంబర్లు వేసుకోవడానికి 2 వారాలు పట్టిందాడా, కులగణన చేయడానికి 3 వారాలు పట్టింది, మొత్తం 5 వారాలలో కులగణన కంప్లీట్ అయిపోయింది, అక్కడ కులగణన కంప్లీట్ అయిపోయింది. అయితే 5-6 నెలలు పడుతుంది, లేకపోతే లోకల్ బాడీస్ నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన ఏడిగిపో, ఏ గ్రాంట్లు ఏడిగిపో, రావాల్సిన ఎన్ని వస్తాయి, కానీ బీసీల లెక్క తేలకుండా, బీసీల ప్రాతినిధ్యం తేలకుండా
బీసీల జనాభా ఎంతనో తేలకుండా న్యూస్ లోకల్ బాడీ సెలక్షన్ పెడితే 23% కాదు 16-17% వచ్చి పడిపోతుంది. అగో ఆ ప్రమాదం ఉంది. అందుకోసమే నేను మొన్న ముఖ్యమంత్రి గారు ముంగట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఎస్ ఇది చేయాల్సిందే అని చెప్పి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నా. కులాగారా ఎవరైతే రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కులగణన చేపడతామన్నాను. ఈ కులగణన చేపట్టడం మనకు 9-10 కోట్ల మందిని లెక్క పెడతానికే 5 వారాలు పట్టింది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి దాదాపు 90 పాయింట్స్ పెట్టిండు అలా ఒకటే రోజు మొత్తం ప్రతి ఒకటే రోజులో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం కోతులేని కొంకనక్కలేని గొర్రెలేని బర్రెలేని సైకిల్లేని వాచిలేని అన్ని లెక్క పెట్టాం ఒకటే రోజుల. కానీ కులాలను లెక్క పెట్టడానికి మాత్రం నెలలు కావాలని చెప్పి ఎవరన్నా ఈ బీజేపీ వాళ్ళు ఆయన మొన్న చెప్తా ఉన్నారు రామ్విలాస్ పాశ్వాన్ కొడుకు కులగణన కుదరదు అదే కులగణన కుదరదంటే ఈ అగ్గి పుడుతుంది. ఆ ప్రయత్నం బీజేపీ తన స్టాండ్ అని చెప్పాలి. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీరేమనుకుంటా ఉన్నారో చెప్పాలి సార్. మీరు కులగణన పైన మీ అభిప్రాయం చెప్పాలి. ఇక్కడ కులగణన చేయాలని చెప్పింది మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో రైట్. ఇక్కడ కులగణన చేయాలి. కులగణన చేసి తద్వారా కులాల వారీగా బీసీల లెక్కలు తీసి బీసీలు 55% ఉన్నారా 60% ఉన్నారా అనే లెక్క తీసి ఈ లెక్కలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తే ఆ కేసులో సుప్రీంకోర్టు 34 కాదు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా బీసీలకు వెనకాడదు. ఇక్కడ కర్ణాటకలో 60 తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలకు అమలైతా ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి 50% స్లాబ్ ఎందుకు ఉండాలి? ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతికి పంపి దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టిరు. సేమ్ ఇదే కార్యక్రమం తెలంగాణ కూడా చేయాల్సిందే. తెలంగాణ చేస్తే 42% రిజర్వేషన్ వస్తుంది. ఇక వేరే ఏ రకంగా చేసినా పార్టీల దయాదాక్షిణ్యం చేసినట్టు అవుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ బీసీలకు దక్కాల్సిందే. దక్కకపోతే రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ అంశాన్ని దయచేసి సోదరులారా పరిశీలించాలి. కేసీఆర్ మనల్ని 34 నుంచి 23కు పట్టుకొచ్చిండు. 23కు పట్టుకొచ్చిండు. ఎంత పోయింది? దాదాపు 11% కోల్పోయినాం. మొన్నటిసారి 111 మంది సర్పంచులు బీసీలు కాకుండా పోయారు. 111 మంది ఎంపీటీసీలు బీసీలు కాకుండా పోయారు. 111 మంది జెడ్పీటీసీలు బీసీలు కాకుండా పోయారు. కాబట్టి సోదరులారా దీనిపైన ఈ 42% అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కులగణన ద్వారా సాధ్యము. అది కూడా కమిషన్తో మాత్రమే చేయాలి. నిర్దిష్టమైన కమిషన్ ఏర్పాటు చేసి మీరు బీసీ గణన చేపట్టి మాకు ఇవ్వండి, 34% కాదు అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అదే ఇందిరా సహాని కేసులో చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఆ కేసులో కూడా ఈ అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది నిర్దిష్టంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి బీసీ ప్రజలారా, బీసీ ప్రజాప్రతినిధులారా, కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. లేదంటే 23% కాదు మొత్తమే పడిపోయడానికి అవకాశం ఉంటది. ఇది ఇంతసేపు పోయింది. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రేపటి నుంచి ఇదే కదా రైట్. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ పక్క ప్లాన్తో రెడీ అయింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. 10 నుంచి 12 రోజుల పాటు జరపనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు. రైతు భరోసా, విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, ఇది కీలకం. సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ధరణిలో జరిగిన అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వైట్ పేపర్ పెట్టనున్నది. అన్నిటిపైన సుదీర్ఘంగా చర్చిస్తూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతా ఉన్నది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.